దళిత మహిళలపై సామూహిక అత్యాచారం, అడవిలో ఆటకాయించి ఘోరం. ఉత్తరప్రదేశ్లోని నోయిడా సమీపంలోని జేవార్ ప్రాంతంలో దళిత మహిళలపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆదివారం ఉదయం గ్రామం సమీపంలోని అడవిలో పశువుల మేత కోసం వెళ్లినప్పుడు ఈ ఘోరం జరిగింది. ఆ ప్రాంతంలో రోజు పశువులు కాసే వ్యక్తి ఆమెను ఆటకాయించాడు. మారకద్రవ్యాలకు బానిసైన అతడు మరో ముగ్గురితో కలిసి అత్యాచారానికి ఒడిగట్టినట్టు భావిస్తున్నారు. బాధితురాలి భర్త నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. దళిత మహిళ అత్యాచార ఘటనపై బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన సమాజానికి సిగ్గుచేటని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితుల్లో ఒకరిని అరెస్టు చేసిన పోలీసులు పరారీలో ఉన్న మిగిలిన వారి కోసం జాగిలాలు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు చెప్పారు. అమాయకులకు వల 10 మంది సైబర్ కేటగాళ్లు అరెస్ట్. తెలుగు రాష్ట్రాల్లో పాటు దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న 10 మంది నిందితులను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కస్టమర్ కేర్ నెంబర్లు, కేవైసీ, ఓటీపీ, యూపీఐ, ఫ్రాడ్ లింకులు, సిమ్ కార్డు, ఈ కామర్స్, నకిలీ వెబ్సైట్లు వంటి పలు రకాల నేరాలతో అమాయక ప్రజల ఖాతాల నుంచి నగదు కాజేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. జార్ఖండ్లోని డియోగర్ జిల్లాకు చెందిన వీరంతా సాంకేతికత సాయంతో అమాయకులను గురిడీ కొట్టిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వ పథకాల పేరిట కూడా మోసాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. కమిషనరేట్ పరిధిలో నమోదైన కేసుల వివరాలతో జార్ఖండ్ వెళ్లిన ప్రత్యేక బృందం ఈ నిందితులను అరెస్ట్ చేసి నగరానికి తీసుకువచ్చింది. బద్వేలు మండలం సిద్దుగూరి పల్లెలో ఇంటర్ విద్యార్థికి వేధింపులు. ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడిన ఆటో డ్రైవర్. బాధితురాలు తల్లిదండ్రులకు విషయం తెలియజేసిన విద్యార్థి. ఆటో డ్రైవర్కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పజెప్పిన తల్లిదండ్రులు.